నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలిశానండి. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ముఖ్యంగా యువత పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తున్నారో వన్ అండ్ ఆల్ పర్సనల్గా నేను విన్నాను. ఆయన మాటలు విన్నాను, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి మంచి వ్యక్తికి మన అందరం కూడా చేదోడువాదుడిగా ఉండి, జనసేన పార్టీకి అండగా ఉండి, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తును సమర్థించి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తును గెలిపించాలని నేను కోరుకుంటూ వేడుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి చెప్తున్నా అండి, కారణ జన్ముడు. మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. హలో జగన్, ఎలా ఉన్నావు? మా పవన్ కళ్యాణ్ గారు దెబ్బ చూస్తున్నావా? నువ్వేమో జనసేన పార్టీని దెబ్బ వేయాలి, జనసేన పార్టీ నుంచి చోట మోట నాయకుల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ పార్టీ జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది, జనసేన పార్టీలో చాలా మంది వచ్చేస్తున్నారు బయటికి, జనసేన పార్టీలు ఎవరు లేరని చాలా పబ్లిసిటీ చేస్తున్నావు కదా, చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? చక్కగా ఒక్కొక్కరు తప్పుకుంటున్నారుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు. ఈ మధ్యనే 4 రోజులు అయింది అంబటి రాయుడు చేరి నీ పార్టీలో, రిజైన్ చేసేసాడుగా. ఎందుకని? నీ పార్టీ గురించి తెలియక నీ మాయమాటలు నమ్మి పార్టీలో చేరాడు అంబటి రాయుడు. మిగతా నాయకులందరూ ఓపిక పెట్టారు, సమయం వచ్చినప్పుడు చూద్దాంలే, ముందే పెడితే ముందే ఉంచి మా మీద ఏడుస్తాడు, మా మీద కేసులు పెడతాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడని భయపడి వాళ్ళు ఇన్ని రోజులు ఆగారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒక్కొక్కరు సర్దుకుంటున్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి దెబ్బ. మిస్టర్ జగన్ గుర్తుపెట్టుకో, ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నేను ప్రతిపక్ష ఓటు చీలనే ఉన్నా అనే ముఖ్య ఒక్క మాటకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులై, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి, ప్రతిపక్ష ఓటు చీలకుండా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఓటు చీలదు, ఖచ్చితంగా జగన్మోహన్ ఇంటికి వెళ్తాడని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజల నిర్ణయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేశారు, ఇది సత్యం. అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలవాలని ఆయన ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారికి అడిగారు, సార్ ఈసారి మనం పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తామని. బాబు మంది వన్ సైడ్ లవ్ నైనా, మంది పవన్ కళ్యాణ్ గారు మనం ప్రేమిస్తాం, ఆయన ఇంకా ప్రేమించట్లేదు అన్నారు. ఎన్ని సారాంశమే ఈ పొత్తు. ఇటువంటి మంచి పొత్తుని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని వీర వ్యవహారం చేసినట్టు పిచ్చి పిచ్చి కూతలు కోస్తూ చిన్న చోట మోట నాయకులుని అట్రాక్ట్ చేసి జిల్లాల వారీగా జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని పబ్లిష్ చేసి జనసేన పార్టీని ఇమేజ్ తగ్గించాలని ప్రయత్నం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా తెలుగు ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి నిజంగానే షాక్ అయిపోయాడు. ఏంటి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పార్టీకి అతనికి. అంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టే దెబ్బ అలా ఉంటుంది, అది వెంటనే తెలియదండి, అది టైం పడుతుంది. ఆ దెబ్బ నుంచి తేరుకోవడానికి జగన్కి చాలా రోజులు పట్టొచ్చుది, కానీ ఏం చేసేది లేదు. ఇక ఒక్కొక్కరు జారుకుంటారు ఎన్నికలకప్పటికి, చూద్దరు కానీ ఏం జరుగుతుంది అనేది. అలాగే అది వెళ్ళిపోతూ కూడా నాయకులందరూ వైసీపీ నాయకు బాయ్ బాయ్ వచ్చిపీ అంటున్నారు, అంతే సింపుల్గా. ధైర్యం వచ్చింది వాళ్ళందరికీ, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఒకటి ఉంటుందండి, ఎప్పుడైనా సరే సామెత ఉంటుంది, చెరపోకురా చెడేవని. అలాగే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అని పెద్దలు సామెత ఉట్టినే చెప్పరు. ఆ రీతిగా ఆ చందంగా జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీని కించపరుస్తూ, జనసేన పార్టీని నిందలు వేస్తూ, జనసేన పార్టీ ఖాళీ అయిపోతుందని చాలా అడావుడు చేశాడు.
భగవంతుడు ఊరుకుంటాడండి, రివర్స్ కొట్టాడు. ఇప్పుడు దానికి ఏమంటారు అంటే భగవంతుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు పవన్ కళ్యాణ్ అన్నావు కదా నువ్వు చూడు అని రివర్స్ గేర్ చూపించాడు భగవంతుడు. ఆ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, నాయకులు, ఎంపీలు అందరూ వీడతారండి. తొందరలో అందరూ బయటకు వస్తారు. జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుంది. ఇంకా వైసీపీ పార్టీ బలహీనం అయిపోతుంది. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలవబోతుంది ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీతో కూడా కలబోతున్నారు. అంతా బాగా జరుగుతుందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే పెద్దలు చెప్తారు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించి తప్పదని. కనుక ఆ రీతిగా జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడని చెబుతూ, మీరందరూ కూడా జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకోసారి ఇంక వీడియో చూసుకుంటాండి. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.